बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। गत वीडियो लो मनम अम्मोड़ी की संबंधी नगदु मी खाता की वचिंदा लेदा अनेदी चेक चेसुकोवडानिकी संबंधी समाचारान्नी मीकु अंदिंचडं जरिगिंदी। आंध्र प्रदेश प्रभुत्वं गत नेल अनगा जून 27वा तेदीन అమ్మఒడికి సంబంధించినటువంటి నగదును మరి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది। ఇప్పటికే 60 నుంచి 70% ఖాతాలోకి ఈ అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు జమ అయ్యింది। ఇంకా కొద్ది మందికి మరి అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు వారి యొక్క ఖాతాలోకి జమ కాలేదు। అలాగే చాలా మంది వివిధ కారణాలతో వారి యొక్క ఖాతాలోకి నగదు అనేది జమ కాలేదు, వారికి అర్హత ఉన్నప్పటికీ। మరి ఎందుచేత మీ యొక్క ఖాతాలోకి అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు రాలేదు అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం। ఒకవేళ మీరు మీ అమ్మఒడికి సంబంధించినటువంటి స్టేటస్ అనేది మీకు తెలియకపోతే, మీరు ఇదివరకటి వీడియో అయినటువంటి అమ్మఒడి నగదు వచ్చిందా లేదా అనే वीडियो చూడడం ద్వారా మరి మీ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు। మరి మీ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది। మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అమ్మఒడికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి లింక్ అనేది ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది। ఇందులో మీకు టైప్ స్కీమ్ అనే ఆప్షన్స్ ఉంటాయి। ఈ టైప్ అనే దాని దగ్గర మీరు ఆధార్ ఐడి లేదా అప్లికేషన్ ఐడి అనే రెండు ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి। మీరు ఇక్కడ టైప్ అనే సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ స్కీమ్స్ అనేవి కనిపిస్తాయి। ఇందులో మనం ప్రస్తుతం అమ్మఒడికి సంబంధించినటువంటి స్టేటస్ చూస్తున్నాం కాబట్టి మీరు జగనన్న అమ్మఒడి అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అంటే ఎవరి తల్లి యొక్క ఖాతాలోకి మరి నగదు జమై ఉంటుంది అని అనుకుంటున్నారో మీరు అటువంటి అమ్మ యొక్క ఆధార్ నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। అమ్మ యొక్క ఆధార్ నంబర్ ను మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డిటైల్స్ అని క్లిక్ చేయగానే మీకు దీనికి సంబంధించినటువంటి స్టేటస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇందులో మీ యొక్క జిల్లా, మీ మండలం, తర్వాత మీ సెక్రటేరియట్, తర్వాత సిటిజన్ నేమ్ అంటూ మీకు వివరాలన్నీ కూడా కనిపిస్తాయి। మరి ఎవరైతే తల్లి ఖాతాలోకి నగదు జమ అవ్వబోతుందో వారి యొక్క పేరు ఇక్కడ కనిపిస్తుంది, తర్వాత స్కీమ్ అమ్మఒడి అని వస్తుంది, స్టేటస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది। ఈ స్టేటస్ దగ్గర మీకు ఏ స్టేటస్ ఉంది అనే దాన్ని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు। ఒకవేళ ప్రాసెసర్ ఫర్ పేమెంట్ అని వచ్చినట్లయితే మీ యొక్క ఖాతాలోకి ఈ అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు అనేది జమైంది అని లెక్క, మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి మీ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మినీ స్టేట్మెంట్ ను మీరు చెక్ చేసుకున్నట్లయితే అందులో అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు మీ యొక్క ఖాతాలోకి జమై ఉండవచ్చు। ఇక అలా కాకుండా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇలా వచ్చినప్పుడు మీకు ఈ విధంగా వచ్చిందనుకోండి, నో సచ్ అప్లికేషన్ ఎగ్జిట్స్ అని, అసలు మీకు అమ్మఒడికి సంబంధించినటువంటి అర్హత లేదు అనే దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు। మరి ఇలా కాకుండా మీకు ఇక్కడ స్టేటస్ లో వివిధ స్టేటస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి। మరి ఏ స్టేటస్ కు ఎటువంటి పని చేస్తే మరి మీకు అమ్మఒడి అనేది వస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం। చాలా మంది మరి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వివిధ రకాలైనటువంటి స్టేటస్ లు వస్తూ ఉంటాయి। మరి అలా స్టేటస్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ వచ్చినప్పుడు మరి ఏ విధంగా మీరు రెస్పాండ్ అయితే అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు మీ ఖాతాలోకి జమ అవుతుంది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం। దానికి సంబంధించి మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। రీజన్స్ ఫర్ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ రిజెక్షన్ అండ్ యాక్షన్ టు బి టేకెన్ అంటూ మరి ప్రభుత్వం విడుదల చేసింది। ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని గమనించినట్లయితే మీకు ఏ ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చిందో ఆ ఎర్రర్ మెసేజ్ కు మీరు ఏం చేస్తే మరి అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు మీ ఖాతాలోకి పడుతుంది అంటూ టోటల్ గా మనకు 13 విషయాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది। మరి ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే మొదటిది ఆధార్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లేదా ఆధార్ నంబర్ నాట్ మ్యాప్డ్ టు IIN అనే ఎర్రర్ మెసేజ్ మీకు వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ స్టేటస్ లో ఇటువంటి మెసేజ్ మీకు కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళి NPCI కన్సెంట్ ఫామ్ అనే ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు బ్యాంక్ వారికి ఇచ్చినట్టయితే మరి మీ బ్యాంక్ అకౌంట్ కు NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి NPCI లింకింగ్ అనేది చేయడం జరుగుతుంది। మరి ఆధార్
కు ఎన్పిసిఐ లింక్ అలాగే బ్యాంకు కు లింక్ అనేది ఉంటేనే మీ యొక్క ఖాతాలోకి మరి ఎటువంటి ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి నగదైనా మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆధార్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లేదా ఆధార్ నంబర్ నాట్ మ్యాప్డ్ అంటూ ఒకవేళ ఎర్రర్ మెసేజ్ వస్తే మీరు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్లి మరి ఎన్పిసిఐ ఫామ్ అనేది ఫిల్ చేసి దాంతో పాటు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ పాస్బుక్ సంబంధించినటువంటి జిరాక్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ ఆఫీషియల్స్ కు మీరు సబ్మిట్ చేసి ఎన్పిసిఐ లింక్ చేయమంటే లింక్ చేస్తారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయిన తర్వాత మరి మీరు మరలా మరి సచివాలయానికి వెళ్ళి అప్డేట్ చేసినట్టయితే మీకు అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు మీ ఖాతాలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మన భాస్కర్ ఏరియాలో ఎన్పిసిఐ కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో కూడా చేయడం జరిగింది దాంట్లో పూర్తిగా ఎన్పిసిఐ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వివరించడం జరిగింది కాబట్టి మన భాస్కర్ ఏరియాలో ఉన్నటువంటి ఎన్పిసిఐ రిలేటెడ్ వీడియో చూసినట్టయితే మీకు మరింత పూర్తి అవగాహన రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే అకౌంట్ క్లోజ్డ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అయ్యింది అనే ఎర్రర్ మెసేజ్ వస్తే మీరు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మరి మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోయినట్టయితే మరి ఆ అకౌంట్ వదిలేసి కొత్తగా న్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి న్యూ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ యొక్క వివరాలను మరలా మీరు సచివాలయంలో అప్డేట్ చేయించాల్సి ఉంటుంది మరి అప్డేట్ అయిన తర్వాత మీకు ఈ అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఇక మూడో ఎర్రర్ మెసేజ్ ఏంటి అంటే ఇన్యాక్టివ్ ఆధార్ మరి ఆధార్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడే ఎటువంటి ప్రభుత్వ సాయమైన మన యొక్క ఖాతాలోకి రావడం జరుగుతుంది అలా కాకోకుండా మీ అకౌంట్ అనేది మీ ఆధార్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటే మీకు నగదు అనేది రాదు కాబట్టి మొదటగా మీరు ఏం చేయాలి మీ ఆధార్ను యాక్టివ్ చేసుకోవాలి మరి ఆధార్ అనేది ఇన్యాక్టివ్ ఎందుకు అవుతుంది అంటే మరి డూప్లికేట్ ఆధార్ నంబర్స్ ఉన్నప్పుడు కానీ లేదా మీ యొక్క బయోమెట్రిక్ మరి మీరు అప్డేట్ చేయకపోవడం కానీ లేదా మీ యొక్క ప్రొఫైల్ను అప్డేట్ చేయకపోవడం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మీ యొక్క ఆధార్ అనేది ఇన్యాక్టివ్ అవ్వడం జరుగుతుంది మరి ఇన్యాక్టివ్ అయినప్పుడు మీరేం చేయాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్కు సంబంధించిన వివరాలన్నీ కూడా అప్డేట్ చేయించాలి అలాగే మీ బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్స్ కూడా మీరు అప్డేట్ చేయించాలి దాంతోపాటు మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసి ఉండాలి మరి ఇవన్నీ కూడా చేసినట్టయితే మీ యొక్క ఖాతాలోకి అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ ఎక్స్పైర్డ్ అంటే మరి కస్టమర్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చారో ఆ అకౌంట్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఎక్స్పైర్ అయినప్పుడు కూడా మరి అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు అనేది రాదు ఇక నెక్స్ట్ వన్ ఏది అంటే ఆధార్ నంబర్ నాట్ మ్యాప్ టు అకౌంట్ నంబర్ అని ఇవ్వడం జరిగింది అంటే మీ యొక్క ఆ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది లింక్ కాలేదు అన్నప్పుడు కూడా మరి మీ ఖాతాలోకి నగదు రాదు అలా రావాలి అంటే మీరు మరలా మీ యొక్క ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ వారి దగ్గరికి తీసుకువెళ్ళి మరి ఆధార్ను బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయమని అడిగినట్లయితే వారు లింక్ చేయడం జరుగుతుంది లింక్ చేసిన తర్వాత మరలా మీరు మీ యొక్క డేటాను అప్డేట్ చేయడం ద్వారా అమ్మఒడికి సంబంధించినటువంటి నగదును మీరు పొందవచ్చు మరి మీ బ్యాంక్ అకౌంట్ ఏ ఆధార్ నంబర్కు లింక్ అయ్యింది అనే వివరాలను కూడా మీరు ఆధార్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మరి మీ ఆధార్ యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉందా అనే వివరాలను అలాగే మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డు దేనికి లింక్ అయ్యింది అనే వివరాలను కూడా మరి మీరు తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన భాస్కర్ ఏరియాలో మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని ఒకసారి చూస్తే మీకు వీటి మీద మరింత అవగాహన రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ ఏది అంటే కేవైసీ డాక్యుమెంట్ పెండింగ్ మరి చాలా బ్యాంక్ అకౌంట్స్ వారు చాలా మంది ఓపెన్ చేసి ఉంటారు చాలా ఏళ్ల క్రితం చాలా రోజుల క్రితం మరి అటువంటి అకౌంట్స్ను మరలా వారు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట కేవైసీ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డును ప్రొడ్యూస్ చేయడం కానీ లేదా బ్యాంక్ వారు అడిగేటటువంటి డాక్యుమెంట్స్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి అలా ఒకవేళ మీ యొక్క కేవైసీ అనేది పూర్తి కాకపోతే మరి కేవైసీ పెండింగ్ అనేది ఉన్నట్టయితే కూడా మీకు బ్యాంక్ అకౌంట్కు మరి నగదు అనేది జమ కాదు కాబట్టి మీరు ఈ కేవైసీకి సంబంధించినటువంటి ప్రాసెస్ను బ్యాంక్లో పూర్తి చేయాలి అలా చేసినట్టయితే అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు అనేది రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఎర్రర్ మెసేజ్ ఏంటి అంటే అకౌంట్ రీచ్ మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ సెట్ ఆన్ బ్యాంక్ అకౌంట్ లేదా అమౌంట్ ఎక్సీడ్స్ లిమిట్ సెట్ ఆన్ అకౌంట్ బై బ్యాంక్ ఫర్ క్రెడిట్ పర్ ట్రాన్సాక్షన్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మరి చాలామంది జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ బ్యాంక్లో ఓపెన్ చేస్తుంటారు అని చెప్పి చాలామంది జీరో బ్యాలెన్స్తో అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి ఉంటారు
మరి జీరో బ్యాలెన్స్ తో అకౌంట్స్ ఓపెన్ చేసినట్లయితే వాటికి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయన్నమాట. మరి ఒక సంవత్సరానికి సంబంధించి 50,000 రూపాయల కంటే ఎక్కువ క్రెడిట్ అనేది చేయకూడదని, తర్వాత ఒక రోజుకి 10,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయకూడదు అంటూ ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మరి ఆ రిస్ట్రిక్షన్స్ కు సంబంధించినటువంటి దాన్ని మీరు దాటిపోయినట్లయితే అటువంటి సందర్భాల్లో కూడా మీ యొక్క ఖాతాలోకి నగదు జమ కాదు. అటువంటప్పుడు మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాకోకుండా దాన్ని మామూలు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకొని ఆ వివరాలను మీరు అప్డేట్ చేసినట్టయితే మరి అమౌంట్కి సంబంధించినటువంటి నగదు మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏది అంటే ఇన్వాలిడ్ అకౌంట్ టైప్. మరి నగదు అనేది మీ యొక్క ఖాతాలోకి జమ కావాలి అంటే కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండాలి. సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్ కాకోకుండా మరి ఏ ఇతర అకౌంట్ ఉన్నా కూడా మరి మీకు నగదు అనేది జమ కాదు. కాబట్టి మీరు వేరే ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్టయితే దాన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లోకి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ వివరాలను మీరు అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇన్వాలిడ్ అకౌంట్ టైప్ కు సంబంధించి. ఇక నెక్స్ట్ అకౌంట్ బ్లాక్డ్ ఆర్ ఫ్రీజ్డ్. మరి చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉండరు. అలా చాలా కాలం పాటు ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకుండా ఉంటే మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ లేదా ఫ్రోజన్ అవడం జరుగుతుంది. మరి అటువంటి అకౌంట్స్ ను మరలా రీయాక్టివేట్ చేసుకోవాలి, లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసి ఆ వివరాలను మీరు అప్డేట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇన్వాలిడ్ బ్యాంక్ ఐడెంటిఫైయర్, పార్టిసిపెంట్ నాట్ మ్యాప్డ్ టు ద ప్రోడక్ట్, అన్క్లెయిమ్డ్ ఆర్ డెఫ్ అకౌంట్స్. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒకటే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా పనిచేయనప్పుడు, అంటే బ్యాంక్ అకౌంట్ ఎప్పుడో చాలా కాలం క్రితం ఓపెన్ చేసి ఉంటారు, దాంట్లోకి అమౌంట్ వేయడం కానీ తీయడం కానీ ఇటువంటివి ఏవి చేసి ఉండరు. అటువంటి సందర్భాల్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ కావడం, లేదా ఇన్వాలిడ్గా అవ్వడం, లేదా అన్క్లెయిమ్డ్ లేదా డెఫ్ అకౌంట్గా మిగలడం ఇలా మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇటువంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మరి ఆ బ్యాంక్ వివరాలను మీరు సచివాలయంలో అప్డేట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మనం చెప్పాం కదా, ఇక్కడ వచ్చినటువంటి ఎర్రర్ మెసేజ్ ని బట్టి మీరు ఈ యాక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు మీ యొక్క వివరాలన్నింటినీ కూడా అప్డేట్ చేయించినట్టయితే ఈ నెలలో రెండో విడత అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు విడుదల చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే మొదటి విడతలో నగదు రాలేదో అటువంటి వారు ఈ రెండో విడతలో పొందే అవకాశాలు ఉంటాయి. అంతలోపు మీరు ఈ యొక్క ఎర్రర్ మెసేజ్ అనే దాన్ని క్లియర్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ విడుదల చేసినప్పుడు మీ యొక్క ఖాతాలోకి అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు జమ అవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం? మీకు చూపించినటువంటి ఎర్రర్ మెసేజ్ కు తగ్గట్టు మీరు యాక్షన్ తీసుకుని మరి అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు మీరు పొందవచ్చు. మరి ఇది అమ్మఒడికి సంబంధించి నగదు రాకపోతే మరి ఎందుచేత రాలేదు అనే దాన్ని తెలుసుకునే విధానం, దానికి తగ్గట్టుగా మీరు రెస్పాండ్ అయ్యే విధానం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video.